పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మిక భారీ వరద. ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం. పోలవరం స్పిల్వే దగ్గర 29.4 మీటర్లకు చేరిన గోదావరి నీటి మట్టం. ప్రస్తుతం ప్రాజెక్టు నుండి 4 లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల. అర్ధరాత్రి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి వరద. గతంలో జూలైలో 30 నుండి 50 వేల క్యూసెక్కులు మాత్రమే వచ్చే వరద ఈసారి మాత్రం 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. ఆకస్మికంగా వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు తీవ్ర ఆటంకం. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలు సైతం ముందస్తు చర్యలు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం దిగువ కాపర డ్యాం 21 మీటర్ల ఎత్తుకు పూర్తయింది. గంటకు 25 సెంటీమీటర్ల చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. అర్ధరాత్రికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహంతో దిగువ కాపర డ్యాం గ్యాప్ 2 పనులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.